వదిలేండి. పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు సార్. నువ్వు ఆగు బాబాయ్. సార్, ఆయన వాళ్ళ మావయ్య సార్. మావయ్య? వాడు నీకు పిల్లనిచ్చాడా లేక పిల్ల నీకు ఇచ్చిందా? ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడు వీడు. మతన రాక్షసుడు వీడు. హలో, వచ్చింది, చూస్తాను. వాడి సంగతి నువ్వు హీరోయిన్ తర్వాత చెప్తావు. ముందు ఇంత సడన్ గా వచ్చారేంటమ్మా? అమ్మా, నిన్నే. ఓ, నన్నేనా? ఫోన్లో మాట్లాడుతున్నావు అనుకున్నా. ఇప్పుడు ఏంటిదంతా? నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా. అసలే పొద్దున జరిగిన గొడవకి చాలా చిరాగ్గా ఉన్నారు. పొద్దున జరిగింది షూటింగ్ అమ్మా, మీరెవరూ తెలియదు కదా. అయినా ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసారేంటి? చిన్నప్పటి నుంచి నీకు అన్ని చెప్పే చేశానా? అది కాదు నాన్న. ఏనేదమ్మా, ప్రసాద్ అంకిలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు, రమ్మని ఒకటే గొడవ. వెంటనే అమెరికా వెళ్ళాలి. అమెరికానా? ఎప్పుడు వెళ్తున్నారు? వెళ్తున్నారు కాదు, వెళ్తున్నావు. నువ్వు కూడా వస్తున్నావు. నేనా? అమెరికా? అది ఇంత సడన్ గా? సిచ్యువేషన్ అలా వచ్చిందమ్మా. నువ్వు ఇక్కడ, మేము అక్కడ, ఏం బాగుంటుంది చెప్పు. నాన్న, మీతో ఒక విషయం చెప్పాలి. జాబే కదా, అమెరికాలో బెస్ట్ హాస్పిటల్లో నీకు బెస్ట్ జాబ్. అంతకంటే బెటర్ జాబ్ ఉన్న మంచి కుర్రాడు, మంచి సంబంధం, రెండూ రెడీగానే ఉన్నాయి. నాన్న, ఐ లవ్ సమ్వన్. సుబ్బు, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నా? లవ్ ఏంటి? అమ్మా, నేను చెప్పేది విను. అసలు ఎవరే అబ్బాయి? పొద్దున్న నాన్నతో గొడవ పడ్డాడే అర్జున్. చెప్పేది ఒక్కసారి వినండి. బుడబుక్కలోడ్లా వేషం ఏంటి? చిరిగిపోయిన ప్యాంట్ ఏమిటి? కుక్కలు ఏమన్నా కరి చింపేశాయా లేదా ఎవడన్నా కుమ్మేశారా? ఇప్పుడు కాదు. ఏవే, వీడిని తిడ్డానికి కూడా నాకు అపాయింట్మెంట్ కావాలంట. రే, నీకేదో కొరియర్ వచ్చింది, రూమ్ లో పెట్టాను. కొరియరా? ఆ వాడు వచ్చినట్టు బిల్డప్ ఏంటే.
ఆర్డర్ నెంబర్ 1156 7732. రే ఎక్కడున్నా ప్రాబ్లం ఉంది. ఎక్కడా నీ అబ్బ కొరియర్లో ఏదో మారింది, నన్ను అర్జెంట్ గా టెర్రస్ కి రా. సరే నువ్వు ఆ టెర్రస్ మీద రా, ఐఎమ్ కమింగ్. భయా కొంచెం ఎదరోడుకు దింపు. ఓకే సిగ్గు లేకుండా టెరెస్ మీద ఏంట్రా. నిన్ను చూసే నేర్చుకున్నానన్నా. ఏంటి కస్టమర్ కేర్ వాడు కాల్ చేసావా? కరెక్ట్ ఆర్డర్ నడ్బే. అయితే కరెక్ట్ అయి ఉంటుంది, దీని క్యాప్ ఎక్కడ ఉంటుంది చూడు. మైండ్ తొప్పిందా? ఏదో నా కంగారు పడదాం చూడు. ఆయిల్ కూడా ఎలా లీక్ అయిపోయిందో. రే అది బ్లడ్ రా. ఏ ఇది నవరత్న ఆయిల్. దండ దండ కూల్ కూల్. రే చైనా వాళ్ళు వాటర్లన్నీ సేమ్ ఉంటాయి కానీ వాళ్ళ థాట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయిరా. మనం కూడా ఏదో వైరస్ బీరు బీరు పెట్టారు. వస్తుంది కనుక్కో. కాలేజీ స్టూడెంట్ లా ఉంది సార్. లేదే చూస్తుంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ లాగా ఉంది. వద్దు సార్. ఎరా ఇద్దరి కూతురు నటినట్టు ఫీల్ అవుతావండి. సర్లే నేనే వెళ్తా. ఇది రియల్ గన్ బే. ఈ కంపెనీ పేరే పిస్తోల్. ఇట్స్ ఎ ఫ్రీకింగ్ డిజైన్. ఇట్స్ ఆయిల్. మనం ఆయిల్ ఆర్డర్ చేసి నిజం గన్ పంపించారు బే. నువ్వు నమ్మట్లేదు కదా. లెట్స్ టెస్ట్. నేను కూడా మూసుకుంటా. నా మాట విను.